हेलो आल वेलकम टू ट्रैक्टर इंडस्ट्री मैं चैनल लो 5036D अंडी इदी इदोसर के बजेट सेगमेंट लो मंची ट्रैक्टर ने इंट्रोड्यूस चेयमनि चेप्पेसि निन्न ओक सब्सक्राइबर अयिते मन सब्सक्राइबर अडिगारु सो मुख्यंगा बजेट सेगमेंट लो मी बजेट ओक 6 लक्षल लोपु अयिते ई वेहिकल अयिते मीकु पर्फेक्ट गा उंटदि सो अलागे मीकु अग्रिकल्चर नीड्स कोसम एला अयिते उंदो सो ఇప్పుడు మనం కంప్లీట్ గా అయితే ట్రాక్టర్ ఓవర్ వ్యూ అలాగే రివ్యూ అయితే చూద్దాం. సో ముఖ్యంగా మీరు చూస్తున్న ఈ ట్రాక్టర్ 5036D అండి. ఇది వచ్చేసరికి 36 HP వస్తుంది ట్రాక్టర్. అలాగే ఈ ట్రాక్టర్ యొక్క పిటి హార్స్ పవర్ వచ్చేసరికి మీకు 31 వస్తుంది. సో ముఖ్యంగా మీరు చూసుకుంటే దీని స్టైలిష్ డిజైన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ సింగిల్ హుడ్ లాక్ తో ఉన్నటువంటి బానెట్ తో అయితే ఉంటుంది. మీరు ఒక సింగిల్ లాక్ తోటి బానెట్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇదైతే మీకు చాలా సేఫ్ గా అయితే ఉంటది. బ్యాటరీ గాని ఇట్లా అన్నమాట. సో ముఖ్యంగా మనం ఇప్పుడు ట్రాక్టర్ రివ్యూ లోకి అయితే వెళ్తే మనకి ఇది చెప్పాను కదా హార్స్ పవర్ 36 వస్తుంది. పిటిఓ హెచ్పి 31 గా ఉంటుందండి ఇది. అలాగే దీనికి 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఉండిద్దండి. దీని ఇంజిన్ సిసి వచ్చేసరికి 2900 గా ఉంటుంది. 2900 ఇంజిన్ సిసి అండి ఇది. అలాగే రేటెడ్ ఆర్పిఎం వచ్చేసరికి మీకు 2100 గా ఉంటుంది. ముఖ్యంగా మనం దీంట్లో చెప్పుకోదగిన విషయం ఏంటంటే జాన్ డీర్లో ఉండేటువంటి ప్రతి ట్రాక్టర్కి ఇవే ఫీచర్స్ ఉంటాయండి. పవర్ స్టీరింగ్ ఉండిద్ది, కాలర్షిప్ గేర్ బాక్స్ ఉంటుంది, అలాగే రేర్ యాక్సిల్లో ప్లానెట్ డ్రైవ్ అయితే ఇవి మస్ట్ అండ్ షూట్గా ఉంటుంది. సో మీరు తీసుకునే బడ్జెట్ని బేస్ చేసుకుని డ్యూయల్ క్లచ్చా, డ్యూయల్ పిటివా, సింగిల్ క్లచ్ సింగిల్ పిటివా అనేది ఆ వేరియంట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో పవర్ స్టీరింగ్, డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్, అలాగే పిస్టన్ జెట్ కూలింగ్ సిస్టమ్, ఇలాగ కాలర్షిప్ గేర్ బాక్స్ ఇవన్నీ కూడా మీకు ప్రతి జాండీర్లో అయితే ఉంటాయండి. సో హార్స్ పవర్ రేంజ్ని బట్టి మీ నీడ్ని బట్టి మీరు హార్స్ పవర్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు రేటెడ్ ఆర్పిఎం చెప్పాను, అలాగే ఇంజిన్ సీసీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో వచ్చేది 3 సిలిండర్ ఇంజిన్ అండి. ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే ఈ వాల్యూ ప్లస్ ప్లస్ అనేది మైలేజ్ సంబంధించింది. అలాగే మీకు ఒకసారి చూడవచ్చు మీరు డీటెయిల్గా ఇక్కడ కూడా ఇస్తారండి. మ్యాక్సిమం పిటిఓ పవర్ హెచ్పి వచ్చేసరికి ఇట్లా 31.3గా ఉంది. సో ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో అలాగే చూసారు కదా మీకు డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 60 లీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి వెనక వైపు అయితే మౌంట్ చేశారు. సో ముఖ్యంగా ఈ ట్రాక్టర్ పర్పస్ వచ్చేసరికి మీకు ఇది ట్రాలీ పర్పస్కి, అలాగే అగ్రికల్చర్ పర్పస్కి, దమ్ముకి, అలాగే 36 36 పళ్ళు ఉన్నటువంటి రోటావేటర్కి, గొర్రెకి, వీటన్నిటికి కూడా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు హెవీగా మీరు వర్క్ చేయను అనుకుంటే మేము అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ హెవీగా వాడము అనుకునే వాళ్ళకి ఇదైతే మోర్ కంఫర్ట్ అండి. ముఖ్యంగా మనకి 36 హార్స్ పవర్ ప్లస్ పిటిఓ హెచ్పి 31 వస్తుంది. అలాగే ఇంజిన్ సీసీ వచ్చేసరికి 2900గా ఉంటుంది. ముఖ్యంగా రేటెడ్ ఆర్పిఎం వచ్చేసరికి 2100గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవాలి. అలాగే కాలర్షిప్ గేర్ బాక్స్, అలాగే రేర్ యాక్సిల్లో వచ్చే ప్లానెటరీ డ్రైవ్ ముఖ్యంగా ఎంత లోడ్ వేసినా కానీ లాక్కొని వెళ్తుంది. సో ముఖ్యంగా చెప్పుకుంటే సైడ్ షిఫ్ట్ గేర్స్ అనేవి సైడ్ మౌంట్ అయి ఉంటాయండి. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి. సో చూసుకుంటే సువిశాలంగా ఉంటుంది, ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది. అలాగే సీట్ యాక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తారు. సో ఇది కూడా బాగుంది. సో ఇంకా ఒకసారి కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం మనం. డిజైన్ కావచ్చు, కలర్ కావచ్చు, బ్యాక్ మనకి ఇప్పుడు వచ్చే కొన్ని వెహికల్స్లో మనకి బ్యాక్ వచ్చేసరికి 13 టైర్ ఉంటుంది అన్ని మ్యాక్సిమం అన్నింటిలో. ఇక్కడ మనకు ఆప్షనల్ ఏంటంటే 12 టైర్ కూడా ఉండిద్ది. మీరు ముఖ్యంగా మీకు ట్రాలీ పర్పస్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్దండి, ఈ వెహికల్ బాగా సెట్ అవుద్ది. సో అలాగే స్టీరింగ్ వచ్చేసరికి పవర్ స్టీరింగ్ కదా, ఇక్కడ వచ్చేసరికి క్లచ్ ఉంది కదా, ఇది హీట్ షీల్డ్ అండి. అంటే ఇంజన్ నుంచి వేడిగాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది అన్నమాట. వాల్యూ ప్లస్ 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 ఇది మైలేజ్ సంబంధించింది. ఇది వచ్చేసరికి లోడ్ గేరు. సో ఇక్కడ వచ్చేసరికి 8 ఫార్వర్డ్, 4 రివర్స్ గేర్లు అయితే ఉంటాయి. సో స్పీడ్ విషయం మనం చెప్పుకుంటే 35 కిలోమీటర్లు ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసరికి
గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. రివర్స్ లో వచ్చేసరికి 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది. సో మీకైతే ముఖ్యంగా చెప్పాం కదా ర్యాలీ పర్పస్ అయితే ఈ ట్రాక్టర్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటది. సరే కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే మనం చూద్దాం. ఇది డెప్త్ అండి, డెప్త్ సంబంధించి ఆటోమేటిక్ సెన్సింగ్ ఉంటుంది దీనికి. సో అలాగే 60 లీటర్ కెపాసిటీ కలిగినటువంటి డీజిల్ ట్యాంక్ అండి ఇది. డెప్త్ లివర్స్ ఇవి, ఈ 1, 2, 3, 4 గేర్ సంబంధించి. ఇక్కడికి వస్తే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి సో ఇది ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇది డీజిల్ సంబంధించి మనకి ఇండికేటర్ అండి. డీజిల్ ఇండికేటర్ ఇది, ఇది హీట్ ఇండికేటర్ అండి. ఇది మీకు ఇందులో డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ ఒకసారి బ్లాక్ అయినా బండి హీట్ అవుతుంది. సో కూలెంట్ ఆయిల్ సరిగా మెయింటైన్ చేయకపోయినా హీట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఇండికేటర్ చూపిస్తుంది, ఒక ఆర్పిఎంకి సంబంధించి ఇండికేటర్ అండి ఇది. అలాగే ఇది వచ్చేసరికి మనకి సైడ్ ఉంటాయి కదా సిగ్నల్ లైట్స్, సో దానికి సంబంధించింది హెడ్ లైట్ ఇది. ఇది హార్న్ అండి. అలాగే ఇది మనకి హ్యాండ్ యాక్సిలేటర్ అన్నమాట. సో ఇట్లా మీకు కంప్లీట్గా వెహికల్ అనేది మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. సో వెహికల్ మీద మీరు ఎంత ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ, ఎంత వర్క్ చేసినా కానీ మీకు కష్టం అయితే ఉండదు, అన్నీ కూడా కంఫర్ట్గా ఉంటాయి. సో బ్రేక్స్ ఇవి, అలాగే యాక్సిలేటర్ అన్నమాట కాలి కింద. ఇది హ్యాండ్ బ్రేక్ అండి ఇది. అలాగే మీకు ఇక్కడ వచ్చేసరికి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇవన్నీ కూడా ట్రాక్టర్ సంబంధించి బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవాలి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సలహాలు ఏమైనా ఉంటే మన ఛానల్కి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అడిగితే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో వెహికల్ అయితే చూసారు కదా, ఇది ఒకసారికి మీకు 36 హార్స్ పవర్ వస్తుంది. ఒక 50 ఎకరాలు సతహా వేసుకునే వాళ్ళకైతే కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో అలాగే ట్రాలీ పర్పస్ అట్లా చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ వాడతాం, ఓన్గా చేసుకుంటాం, ఇంకా ట్రాలీకి వాడతాం అనుకుంటే అల్టిమేట్ ఇది. సో బండి అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.